అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ భవాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఇక నుంచి మీ అందరి సపోర్ట్తో నేను వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. ట్రావెలింగ్ గురించి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేను నా పార్ట్నర్ ట్రావెల్ విత్ జగదీష్తో ఇద్దరం కలిసి చేయబోతున్నామండి వీడియోస్. మరెన్నో వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. నా మొదటి వీడియో భాగంగా నేనైతే కైకులూరు రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే పెలికన్ ఫ్యాటైజ్ అయితే చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళడానికి అయితే కైకులూరు నుంచి ఆట పక్కనే గ్రామానికి వెళ్ళాలి. 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ గ్రామంలోనే కొల్లేరు సరస్సు అనేది ఉంటుంది. ఫైనల్గా అయితే పెలికన్ ప్యారడైజ్ అయితే రావటం జరిగింది. ఇది చూసినట్టయితే కౌంటర్. ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు, చిన్నపిల్లలకైతే 10 రూపాయలు. అలాగే కెమెరా తీసుకెళ్తే మాత్రం 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మేము బండి అయితే పక్కన పార్క్ చేసేసి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే టికెట్ కొనేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. దీన్ని చూసినట్టయితే బైకులు పార్కింగ్ చేసే ప్లేస్. అదిగోండి, ఇది మా బైకే, పార్కింగ్ చేసి వెళ్తున్నాం. అక్కడ చూసినట్టయితే బోర్డులు అయితే ఉన్నాయి కదండి, ఆ బోర్డుల మీద అయితే ఆ పక్షుల్ని బెదిరించకూడదు, అయితే రాళ్ళతో కొట్టకూడదు, ఆటాడకూడదు అని అయితే ఆ బోర్డుల మీద అయితే రాసి ఉండటం జరిగింది. సరస్సు వచ్చేసి అయితే కైకులూరుకి దగ్గరలో ఉన్న ఆటపాక అనే గ్రామానికి దగ్గరలో ఉందండి. మొదటి వీడియోలో భాగంగా నేనైతే కొల్లేరు సరస్సుకి అయితే వచ్చేసానండి. మీ అందరు ఇక్కడ ఉన్న అందాలు అయితే చూసేయచ్చు. ఈ పక్షులన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి అయితే ట్రావెల్ చేసుకుంటూ రావడం జరిగింది. అసలు అంత దూరం నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేస్తున్నాయి అంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి. కానీ ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ ప్లేస్ని చూడడానికి అయితే టూరిస్టులు కూడా వస్తున్నారు చాలామంది ఫ్యామిలీలతో. ఇక్కడ ఉన్న ప్లేసెస్ అయితే చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ పక్షులను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సంవత్సరం సంవత్సరం వస్తాయి. నీ ఫస్ట్ వీడియో కోసం అనేవి రాలా, ఇది పెట్లు వచ్చే టైం కాబట్టి వచ్చినాయి. ఇల్లు పెలికన్ ప్యారడైజ్ అంటారు దీన్ని. ఇయే పెలికన్ పక్షులు ఆస్ట్రేలియా నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తాయి ఇక్కడికి, తెలుసా? నీ ఫస్ట్ లాగ్ నేను వచ్చినప్పుడు ఇన్ని లేవు. మళ్ళీ బోటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇక్కడ బోటింగ్ కూడా వెళ్దాం. ఇదిగో ఇదైతే వాచ్ టవర్. అదా బాగుందా ప్లేస్? చాలా బాగుందండి. ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే మనం వాచ్ టవర్ మీద అయితే ఉన్నాము. చూడడానికి అయితే చాలా భయం ఉంది, కానీ ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే మాత్రం చాలా బాగుందండి. చింటూలు చాలా మంది ఉన్నారు. చింటూని పిలి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చింటూ పక్షులు చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా ఇక్కడ పార్క్ అయితే కూడా ఉంది. ఈ పార్క్లో అందరూ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, ఆడుకునే వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు హ్యాపీగా. చూడడానికి కూడా చాలా కూల్గా ఉంది ఈ లొకేషను. ఇక్కడ చూసినట్టయితే తెల్లగొంతు పొచ్చుగాడంట, ఇదేంటో విచిత్రమైన పేరు. పక్షి అయితే చూడడానికి భలే ఉంది. బయట అయితే చాలా ఎండగా ఉంది, కానీ ఇక్కడైతే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఈ ప్లేస్ చూడటానికి. కపుల్స్తో వస్తే ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంటికి వెళ్ళాలని అయితే ఫీలింగ్ అయితే లేదు. చాలా ఎన్ని గంటలైనా సరే ఎంత పీస్ఫుల్గా అయితే ఇక్కడ కూర్చొని ఈ లొకేషన్ అయితే ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు. నాకైతే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది.
అద్భుతమైన ప్లేస్ని అయితే వదిలేయితే అస్సలు వెళ్ళాలని లేదు. కాకపోతే వెళ్ళాలి కదా, మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు రావాలి కాబట్టి ఈ ప్లేస్ని వదిలేయితే వెళ్తున్నాను. ఈ వీడియో కనుకైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా కట్టుకు చేరిన మా ప్రయాణంలో చిన్ని చిన్ని అడుగులు బుడ్డు బుడ్డు అడుగులు వేసుకుని ఆ పాపతో ఎంజాయ్ చేస్తూ ఆ గట్టు మీద నుంచి ఎగిరిపోతూ చిన్నగా మన ఇంటికి చేరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.